కరోనా వైరస్ థర్డ్ వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికలతో ఏపీలోని ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ప్రమేయం లేకుండా సొంతగా నిబంధనలు విధించుకుంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా విడవలూరు మండలంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో స్వచ్ఛందంగా లాక్డౌన్లు అమలు చేసుకుంటున్నారు. తమ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు. విడవలూరును కరోనా రహిత మండలంగా మారుస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు అనుమతి ఇచ్చామన్నారు. అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా విడవలూరు, ఊటుకూరు, రామతీర్థ గ్రామ పంచాయతీల్లో ఈ సచివాలయాల పరిధిలో ఈ కోవిడ్ కేసులు అనేవి కొద్దిగా ఈ మధ్య గత వారం నుంచి కొన్ని పెరుగుతున్నాయి. ఈ పెరిగిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దానికి ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దీనికి స్వచ్ఛందంగా అందరూ కూడా రేపటి నుంచి ఈ 3 గ్రామాల్లో ఊటుకూరు, విడలూరు మరియు రామతీర్థ గ్రామంలో ఈ వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా ఈ షాపులన్నీ కూడా మూసివేస్తే ఈ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ వైరస్ వ్యాప్తి అంతా కూడా ఈ షాపుల దగ్గరనే అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో కూడా పొద్దున్న 5 గంటల నుంచి మధ్యాహ్నం మార్నింగ్ 10 గంటల దాకా కూడా ఈ షాపులందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోవాలి. ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. దీనికి వ్యాపారస్తులు, గ్రామస్తులందరూ కూడా సహకరించి మన విడలూరు మండలంలో కోవిడ్ రహిత గ్రామంగా ఇది మండలంగా తీర్చిదాని కోసం మనందరూ కూడా గ్రామ